విరూప అన్న పేరు చాలా మంది గుర్తుపట్టలేకపోయినా విరూప కంటమనేని అల్లరి నరేష్ వైఫ్ అంటే అందరూ గుర్తుపడతారు. అల్లరి నరేష్ రెండో కొడుకు ఈవీవీ సత్యనారాయణ డైరెక్టర్ కి. సరస్వతి కుమారి ఈవీవీ సత్యనారాయణకి ఇద్దరు పిల్లలు, ఫస్ట్ అబ్బాయి ఆర్యన్ రాజేష్, రెండో అబ్బాయి అల్లరి నరేష్. సత్యనారాయణ గారి ఇంటి పేరు ఈడరా. కానీ నరేష్ అల్లరి సినిమాలో యాక్ట్ చేసి మంచి క్రేజ్ తెచ్చుకోవడం వల్ల అల్లరి నరేష్ అనే పేరుతో సెట్ అయిపోయారు. విరూప చాలా టాలెంటెడ్. విరూప గురించి చూసే ముందర కొంచెం అల్లరి నరేష్ గురించి చెప్పుకుందాం. ఈవీవీ సత్యనారాయణ గారికి పెద్ద అబ్బాయిని హీరోగా, రెండో అబ్బాయిని డైరెక్టర్ గా చేయాలని ఉండేది. ఎందుకంటే పెద్ద అబ్బాయి అందంగా ఉంటాడు రెండో అబ్బాయి కంటే అని. కానీ దేవుడి ప్లాన్స్ వేరేగా ఉన్నాయి. నరేష్ ని 2002లో రవిబాబు పట్టుపట్టి హీరోగా తీసుకున్నారు అల్లరి సినిమాకి. ఆ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో నరేష్ వెనుతిరిగి చూసుకోలేదు. వాళ్ళ అన్నయ్య ఒక డజన్ సినిమాలు చేస్తే నరేష్ పెళ్ళయ్యే టైంకే 48 సినిమాలు చేసేశారు. విరూపతో పెళ్ళయ్యే టైంకి నరేష్ మంచి కామెడీ స్టార్. ఆయన సబ్జెక్ట్ ఆయన ఎంచుకుంటారు. ఆ స్టోరీ విని ఆయనకు సరిపోతుందా లేదా అని చూసుకోవడం, స్టోరీ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవడం అనేది నరేష్ కి బాగా వచ్చు. ఈవీవీ సత్యనారాయణ గారు చాలా ప్రోత్సహించారు జాయిన్ అయిన తర్వాత ఇండస్ట్రీలోకి. కామెడీ టింజున్న రోల్స్ చక్కగా సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ లో కామెడీ హీరోగా బాగా పేరు తెచ్చుకున్నారు. దాని తర్వాత ఎలాంటి సన్నివేశమైనా యాక్ట్ చేయగలరని కొన్ని మూవీస్ లో యాక్ట్ చేసి ప్రూవ్ చేశారు. గాయం దానికి ఒక నిదర్శనం, మహర్షి ఒక నిదర్శనం. 2002లో ఇండస్ట్రీకి వస్తే 2011లో తండ్రి చనిపోయారు. అప్పటికి ఇద్దరు మగ పిల్లలకి పెళ్ళిళ్ళు అవలేదు. 2012లో వాళ్ళ అన్నయ్య రాజేష్ పెళ్ళైంది. అండ్ 2015లో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు నరేష్. నరేష్ పెళ్ళైన డేట్ May 29, 2015. విరూప వాళ్ళది చెన్నైలో సెటిల్ అయిన ఒక కుటుంబం. విజయవాడ వాళ్ళ సొంత ఊరు. విరూప విజయవాడలో పుట్టారు. మంచి సంపన్నమైన కుటుంబం. విరూప బాగా చదువుకున్నారు అండ్ అన్నయ్య యూనివర్సిటీలో బ్యాచిలర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ చేశారు. మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ యూకేలో యూనివర్సిటీ ఆఫ్ షఫిల్ లో చేశారు. దాని తర్వాత ఇండియా వచ్చి సిఆర్ నారాయణరావు గారి దగ్గర ఒక కన్సల్టెంట్ గా, లీడ్ ఆర్కిటెక్ట్ గా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని దాని తర్వాత తను ఇంటీరియర్ డిజైనింగ్ స్టార్ట్ చేశారు. ఎంతో బాగా ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తారు అండ్ తన ఓన్ కంపెనీ రన్ చేస్తున్నారు. బాగా చదువుకున్న ఆవిడ అస్సలు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నరేష్ చాలా పాపులర్ హీరో అయిన వాళ్ళ పెళ్లి టైంకి 48 సినిమాలు యాక్ట్ చేసిన ఆవిడ ఒక్క సినిమా కూడా చూడలేదు. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ జేమ్స్ బాండ్ అనే మూవీ చూశారు. దాని తర్వాత మాత్రం ఆవిడ నరేష్ యాక్ట్ చేసిన అన్ని మూవీస్ చూశారు. చెన్నైలో పెరిగారు, సో తమిళ్ కూడా చాలా బాగా మాట్లాడగలరు. మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నైలోనే జరిగింది. ఇండస్ట్రీకి వచ్చాక చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి. అలాగా నరేష్ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 2016లో నరేష్ వాళ్ళ వైఫ్ డైవర్స్ తీసుకోబోతున్నారనే రూమర్ వచ్చింది. నరేష్ ఒక ఇంటర్వ్యూలో చాలా బాధపడ్డారు. నా వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది, ఇండస్ట్రీకి సంబంధించిన మనిషి కాదు. ఇలాంటి రూమర్స్ వచ్చేసరికి మేము చాలా అప్సెట్ అయ్యాం. మా బ్యూటిఫుల్ టైంలో కొంచెం మనసులో బాధ అనిపించింది అని చెప్పారు. చాలా యాక్టివ్ గా ఉంటారు సోషల్ మీడియాలో విరూప. నరేష్ అస్సలు యాక్టివ్ గా ఉండరు సోషల్ మీడియాలో. ఇల్లు షూటింగ్ చూస్తూ ఉంటారు. విరూపాకి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్, చక్కగా కలివిడిగా కలిసిపోయే నేచర్ ఉంది. నరేష్ కొంచెం రిజర్వ్డ్ గా సిగ్గుపడుతూ, కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ సెట్స్ మీదే ఉంటుంది కానీ బట్ ఇంటికి వచ్చాక మామూలుగా ఉంటారు. విరూప తన ఒపీనియన్ క్లియర్ గా చెప్పగలిగే అమ్మాయి. బ్లాగింగ్ కూడా చేసేవాళ్ళు అండ్ చాలా ఫ్రాంక్ గా మాట్లాడతారు. ఆ నేచర్ బాగా నచ్చుతుంది నరేష్ కి. తను ఇన్స్పిరేషనల్ బ్లాగ్స్ రాస్తే చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు అండ్ బ్లాగింగ్ అద్భుతంగా చేస్తారు. సోషల్ మీడియాలో కూడా తను తీసిన ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం విరూపాకి. ఇంటీరియర్ డిజైనింగ్ విరూప అద్భుతంగా చేస్తారు అండ్ నరేష్ వాళ్ళ ఇంట్లో ఆ ఇంటీరియర్ డిజైనింగ్ లుక్ అండ్ చాలా మంది కూడా చేశారు. వాళ్ళ తోడికోడలతో మరియు చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ తో ఆవిడ చాలా బాగా మూవ్ అవుతారు. నరేష్ కి బాగా క్లోజ్ అయినది ఇండస్ట్రీలో నాని. నాని ఫ్యామిలీ, నాని వైఫ్ అంజన అండ్ విరూప చాలా బాగా కలుస్తారు అండ్ పిల్లలు కూడా కలిసి ఆడుకుంటారు. మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంది నరేష్ వాళ్ళ ఫ్యామిలీలో. అన్నయ్య తను కూడా మంచిగా ఉంటారు అండ్ రెండు ఫ్యామిలీస్ కూడా బాగా కలుస్తాయి.
సరస్వతీ కుమారి గారు కోడళ్ళిద్దరిని కూడా కూతుర్ల లెక్కన చూసుకుంటారు. ఆర్యన్ రాజేష్ దగ్గరుండి వాళ్ల తమ్ముడు పెళ్లి జరిపించారు. మంచి ఎడోరబుల్ కపుల్ విరూప కంటమనేని అండ్ నరేష్ ఈడర. నరేష్ ఈడర అంటే తెలియకపోయినా అల్లరి నరేష్ అనుకుందాం. పెళ్ళైన తర్వాత ఆయన ఈ ఏడేళ్లలో 12 మూవీస్ యాక్ట్ చేశారు. వాళ్ళకి ఒక పాప సెప్టెంబర్ 28, 2016 పుట్టింది. ఆ పాప పేరు అయానా ఇవిక. అయానా అంటే ప్రేమ అని, ఇవిక అంటే అందమైన జీవితం అని. చాలా అందమైన జీవితం ప్రేమతో ఉంటుంది అనే మీనింగ్ చాలా అద్భుతంగా కుదిరిన పేరు పెట్టారు పాపకి. పాపే వాళ్ళ ప్రపంచం అండ్ ప్రాణం. ఇంటికొచ్చాక పాపతో చాలా బాగా ఆడుకుంటారు అండ్ ఎంత స్ట్రెయిన్ ఉన్నా కూడా అంతా పోతుంది, చాలా సంతోషంగా అయిపోతాను అని చెప్పి నరేష్ చెప్తూ ఉంటారు. విరూప చాలా బాగా బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ ప్లాన్ చేసి సెట్ చేసి ఆ ఫొటోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో, బర్త్డే ఫొటోస్ అవన్నీ. నరేష్ కి విరూపాకి 7 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. నరేష్ 82లో పుట్టారు అండ్ విరూప 89లో పుట్టారు. కానీ వాళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా క్యూట్ పేర్గా చాలా అండర్స్టాండింగ్తో లవబుల్ కపుల్గా టాలీవుడ్లో అందరికీ బాగా నచ్చే కపుల్గా ఉంటారు. సోషల్ మీడియాలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విరూపాకి. సెలబ్రిటీస్కి కూడా కష్టాలు తప్పవు. బొమ్మనా బ్రదర్స్, చందనా సిస్టర్స్ అండ్ సీమశాస్త్రి మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ ఫర్జానాతో నరేష్కి లవ్ అఫేర్ చెప్పారు. నరేష్ ట్విట్టర్ వేదికగా ఆమెకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, యుఎస్లో ఉంటారు ఆమె హస్బెండ్ అని చెప్పి ప్రూవ్ చేసుకుని మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు అని చేసుకోవాల్సి వచ్చింది. నరేష్ ఒక విషయం చెప్పారు, బాగా బాధాకరమైంది అనిపించింది ఏంటంటే మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డైవర్స్, మిగతా రూమర్స్ అంతా నాకు ఇంపాక్ట్ చేయలేదని. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్లో ప్లేలిస్ట్లో బయోగ్రఫీస్ ఉన్నాయి, ప్లీజ్ చూడండి.